శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం మే నెలలో కుంభరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు రాశి అందే సంచరించడం జరుగుతుంది అయితే ఈ నెల ప్రారంభంలో నాలుగు గ్రహాలు మూడో స్థానంలో సంచరించడం జరుగుతున్నాయి మూడో స్థానం అనేది ప్రోగ్రెస్ అంటే అభివృద్ధి స్థానం వ్యక్తి యొక్క ఆలోచన ఆ ఆలోచన ఏ విధంగా అమలుపరచాలి జాతకుడు ధైర్యంగా ముందుకు వెళ్తాడా లేదంటే పిరికివాడిగా వెనకడుగు వేస్తాడా అన్న విషయం మూడవ భావం మీద మూడవ స్థానం మీద ఆధారపడి ఉంటుంది అటువంటి మూడవ స్థానంలో గత కొద్ది కాలంగా రాహుగ్రహ సంచారం ఇప్పుడు ఈ కుంభ రాశి లేదా కుంభ లగ్నానికి ధన లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు కూడా మూడవ స్థానంలో రాహుతో కలిసి సంచరించడం జరుగుతుంది సాధారణంగా జాతకుడి యొక్క ఆర్థిక విషయాలు అతని అన్ని రకాల కష్టాలు మీద వచ్చినటువంటి ఆదాయం అంటే వృత్తి మీద అవ్వచ్చు అదృష్టం మీద అవ్వచ్చు ఇతరుల బహుమతిగా ఇవ్వచ్చు ఏదైనా జాతకుడికి వచ్చే ఆదాయం అంతా కూడా 11వ స్థానాన్ని బట్టి చెప్తుంది అలాగే 2వ స్థానం అతను స్వయం కృషితో అటు కుటుంబం ద్వారా వ్యక్తిగత ప్రతిష్టతో సంపాదించే ధనం కొద్దిగా సంపాదించిన ధనంలో దాచుకునే సేవింగ్స్ కూడా 2వ స్థానం చెప్తుంది అంటే మొత్తం మీద కుంభరాశి వారి యొక్క ఆర్థిక విషయాలన్నీ కూడా గురువును బట్టి ఆధారపడి ఉంటాయి అటువంటి గురువు 3వ స్థానంలోకి వచ్చాడు అంటే ఒక విధంగా ఏంటంటే నూతన అవకాశాలు అంటే ధన సంపాదించడానికి నూతన మార్గాలు అన్వేషించే స్థానంలోకి 3వ స్థానంలోకి రావడం జరిగింది అయితే అక్కడ రాహుతో కలిసి ఉన్నాడు అంటే 3వ స్థానం ఒక విధంగా రాహుకి కూడా మంచి స్థానం అయితే ఇక్కడ ఈ రాహు ప్లస్ గురువు కలయిక ఒక విధంగా ఏంటంటే కొంత టెక్నాలజీ ఉపయోగించి కానీ మీడియా లేదంటే కమ్యూనికేషన్స్ లేదంటే ఇలాంటివి ఏంటంటే సినిమా సంబంధించినవి కానీ లేదంటే ఫోటోగ్రఫీ మీడియా అంటే మామూలుగా టీవీ టెలివిజన్ రంగం యూట్యూబ్ రంగం అలాగే అందరు యాంకర్స్ మీడియేటర్స్ ఈ ద్వారా అంటే గతంలో సంపాదించే మార్గాన్ని విడిచిపెట్టి కొత్త వృత్తిలోకి ఎంటర్ అవడం అంటే గతంలో చేసిన దానికి పూర్తి సంబంధం లేకపోవచ్చు గతంలో ఏదైనా ఉపాధ్యాయుడిగానో గుళ్ళో పూజారిగా వృత్తి చేస్తున్న వారు ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉపయోగించి ఏ యూట్యూబ్ను మీడియాను ఉపయోగించి ఈ జ్యోతిష్ శాస్త్రంలోకో వాస్తు శాస్త్రంలోకో కొద్దిగా వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకుంటూ గొప్పవారిగా చిత్రీకరిస్తూ ప్రజల్ని మభ్యపెట్టి ధనాన్ని సంపాదించే మార్గంలోకి రావడం జరుగుతుంటుంది ఇక్కడ ఎక్కడైతే రాహు ఉన్నాడో గతంలో చాలా నిజాయితీగా పాపభీతితో ఉన్నవాడు ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఎంతైతే అంత ప్రజల నుంచి సంపాదిద్దామనే ఉద్దేశంతో తన తను గొప్పవాడిగా చిత్రీకరించుకుంటూ మీడియా ప్రభావంతో కానీ ఇంకా మిగతా వారి ప్రచారం చేసుకుంటూ ఈ విధంగా ధనం సంపాదించే అవకాశం ఉంది లేదంటే కొంతమంది కొత్త టెక్నాలజీ ఉపయోగించి కొంత విదేశమో దూర ప్రాంతమో వెళ్ళటం అక్కడ జీవనోపాధి సాగించడం కూడా జరుగుతుంది ఏదన్నా మొత్తం మీద కంప్లీట్గా గతంలో చేస్తున్నటువంటి వృత్తికి ప్రస్తుతం చేయబోయే వృత్తికి కూడా కంప్లీట్ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ఒక విధంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు మంచి సంపద వచ్చే అవకాశం ఉంది దీన్నే ఏ విధంగా డబ్బులు వచ్చాయి కదా వృత్తిపరంగా బాగుంది కదని మళ్ళీ అగైన్ సీన్ రిపీట్ చేసి దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు వ్యసనాలు ఇతరులకు హెల్ప్ చేయడం అమ్మాయిల మీద వ్యామోహం మొదలెడితే మళ్ళీ తిరిగి మొదటికి వస్తుంది అంటే ఇది ఒక అవకాశం మిడిల్లో ఉన్నారన్నమాట ప్రస్తుతం ఇది ఒక స్టేజ్ అయిపోయింది ఏళ్ళనాడు శనిలో ఈ స్టేజ్లో జాగ్రత్తగా ఉంటే కొంతవరకు పర్లేదు ఇది కూడా సేమ్ యాజిటీజ్గా గతంలో ప్రవర్తిస్తే కంప్లీట్గా జీరో అవడం భ్రష్ట పట్టుపోవడం జరుగుతుంటుంది ఇది అందరి విషయంలో మాత్రం కాదు వారు వారి స్థాయిని బట్టి ఉంటుంది వారి యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది ఫస్ట్ స్థాయిలో వచ్చినప్పుడు 25-26 సంవత్సరాల్లో వచ్చినప్పుడు విద్యా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది మిడిల్ ఏజ్లోనే కొద్ది జాగ్రత్తగా ఉండాలి పెద్ద ఏజ్ ఉన్నప్పుడు అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంటారు సో ఏదైనా మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది బట్ గురువు రాహు కలయిక మాత్రం
సంపాదించే ధనవల మాత్రం ప్రోగ్రెస్ వస్తుంది దాంట్లో కొద్దిగా అక్రమ ఆర్జన అన్యాయ ఆర్జన కూడా ఉంది అంటే మనం పడిన కష్టానికన్నా ఎక్కువ ప్రతిఫలం పొందడం అది కూడా ఒక విధానంటే తప్పు కాబట్టి ఇలాంటి మార్గాల ద్వారా ధన సంపాదిస్తూ ఉంటారు ఇక సప్తమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా మూడో స్థానంలోకి రావడం అక్కడ ఉన్నటువంటి రాహుతో వీక్ అవడం కొంతవరకు ఏదైనా రాహుతో మరి రవి గాని చంద్రుడు గాని కలిస్తే బలహీన పడుతుంటారు అందువల్ల జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధికి ఆటంకం కలగడం కానీ వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్టకి జీవనోపాధి లేదంటే వాళ్ళ క్యారెక్టర్కి ఏదో విధంగా భంగం కలగడం కానీ వచ్చే అవకాశం కూడా ఇండికేట్ చేస్తుంది అయితే మళ్ళీ ఇక్కడ బుధుడు కూడా పంచమ స్థానాధిపతిగా బుధుడు కూడా రాహుతో కలియడం ఇది సరిగ్గా మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అనాలోచిత ఆలోచనలు ఇతరులు ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉండే అవకాశం ఉంది అంటే సాధారణంగా కుంభరాశి వారికి అటువంటి ఆలోచనలు అయితే ఉండవు కానీ గ్రహాల ప్రభావం గ్రహాల స్థితి వల్ల కొంతవరకు ఇతరుల ప్రోత్బలంతోనో ఎవడో చేయడం మనం కూడా చేయొచ్చనే ఉద్దేశంతోనో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది ఇది అందరి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు వారి వారి జాతకాన్ని బట్టి వారి వారు ఉండే వృత్తిని బట్టి వారి యొక్క సంస్కారాన్ని బట్టి వాళ్ళు పెద్దలు చేసినటువంటి పుణ్యాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే తల్లిదండ్రులు నిజాయితీగా సంపాదించి పిల్లలను పద్ధతిగా చక్కగా పోషిస్తూ నిజాయితీగా వాళ్ళని చదివిస్తే వాళ్ళు నిజాయితీ మార్గంలోనే వెళ్ళడం జరుగుతుంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అక్రమ మార్గాల ద్వారా లంచాలు తీసుకొని ఆ డబ్బుతో పిల్లవాడిని చదివిస్తే వాడు అక్రమ మార్గంలో వెళ్తూ అంతకు పదింతలు చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాడు తినే అన్నాన్ని బట్టి పీల్చే గాలిని బట్టి వాడి వ్యక్తిగత జీవితం వాడి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది ఇది అందరి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఒకలాగా ఉండదు గత జన్మను బట్టి ఈ జన్మలో మనం చేసుకున్న దాన్ని బట్టి తల్లిదండ్రులు మనం పెంచే విధానం బట్టి మనం ఉండే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఉంటుంది తప్ప అందరికీ ఎట్టి పరిస్థితులు కూడా ఒకేలాగా ఉండదు వాడు పుట్టినటువంటి జన్మ జాతకం బట్టి జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా జీవితం ఆధారపడి ఉంటుంది తప్ప అందరికీ ఎట్టి పరిస్థితులు కూడా ఒకేలాగా ఉండదు ఎప్పుడు కూడా వ్యక్తిగత జాతకమే ఇంపార్టెంట్ బట్ వారి యొక్క ప్రవర్తన వారి పెరిగే విధానం కూడా ఇంపార్టెంట్గా చూడవలసి ఉంటుంది ఇక పంచమ స్థానంలో శుక్రుడు ఇది ఒక విధంగా వీళ్ళకి అనుకూలమైనటువంటి స్థానం భాగ్యాధిపతిగా ఉన్నటువంటి వాడు పంచమ స్థానంలో కూర్చుని సంతాన విషయంలో శుభవార్తలు పెళ్లి విషయంలో ఒక అంగీకారానికి రావడం స్త్రీలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది ఇంకా కుజుడు కూడా మరి మే 10వ తారీఖు వరకు 5వ స్థానంలో ఉండి దాని తర్వాత 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే కుజుడు పాపగ్రహంగా నీచ స్థానంలోకి రావడం ఒక విపరీత రాజయోగం లాంటి యోగం ఈ రాశి వారికి ఏర్పడుతుంది అంటే దానివలన శత్రువులపై విజయం రుణాల నుంచి విముక్తి ఇవన్నీ కూడా లభిస్తే మరి ఎటువంటి స్థితిలోనైనా సరే అనుకున్న పని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా శుభగ్రహాలు బలంగా ఉండాలి పాపగ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఆ జాతకం కంపల్సరీగా రాణిస్తూ ఉంటుంది అలాగే దుస్థానాల్లో పాపగ్రహాలు కొంతవరకు అంటే ముఖ్యంగా 6వ స్థానంలో పాపగ్రహం మంచిది కాబట్టి కుజుని యొక్క ప్రభావంతో ఈ రాశివారు ధైర్య సాహసాలతో ముఖ్యంగా రుణ సమస్యల నుంచి బయటపడవచ్చు ఇంకా మంచి ఫలితం కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజిస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కుంభరాశి వారికి ఉంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కంప్లీట్గా క్యూర్ అవుతాయి సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకానికి ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటుంది ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం జాతకంలో లేనిది జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట సో ఏదైనా
కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరిగింది లేదా ఉద్యోగం పోతుంది అనుకున్నా కూడా బాధపడడానికి కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.